హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా డ్వాక్రా మహిళలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రుణమాఫీ డబ్బులు అయితే మనకి టైం అయితే దగ్గరికి వచ్చిందండి మనకి రేపే అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అయితే ఎవరికి ఒక డబ్బులు వేస్తున్నారు ఎక్కడి నుంచి ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేస్తున్నారు ఎప్పుడు డబ్బులు అకౌంట్లో పడతాయి అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రభుత్వం నుంచి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేను అయితే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ ఫాలో ఉండండి ఫ్రెండ్స్ మనకి వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది మనకి ఇరవై మూడో తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ కార్యక్రమాన్ని అయితే లాంఛనంగా అయితే ప్రారంభిస్తున్నారండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఎన్నికల టైంలో మనకు వచ్చిన తర్వాత పథకాన్ని అయితే ప్రారంభం అయితే ఇచ్చారండి అప్పటి నుంచి మనకి కూడా మూడు విడతల డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారు ఇక నాలుగో విడత డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు అయితే మనకి దీంట్లో అర్హులను చూసుకుంటే డెబ్బై ఎనిమిది లక్షల మంది అయితే అర్హులైతే ఉన్నారండి సో ఓవరాల్ గా మన ఏపీ మొత్తంలో కూడా మనకి ప్రతి జిల్లా లో ఉన్నటువంటి అర్హులని అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో నాలుగో విడత కింద లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారండి ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా సో వారి యొక్క రుణం ఎంత అయితే ఉందో దాన్ని బట్టి బ్యాంకులు వారు అయితే డిసైడ్ చేస్తారండి అంత ఖర్చు చేసుకోవాలి ఎంత వాళ్ళకి అమౌంట్ అయితే వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్ మనకి లక్ష ఇరవై ఐదు వేలు రిలీజ్ చేసిన తర్వాత పది మంది ఉంటారు కాబట్టి ఒక గ్రూప్లో పది మందికి కూడా డివైడ్ అయితే చేస్తారండి పన్నెండు వేల ఐదు వందలు చెప్పిన అయితే వారి ఖాతాలు అయితే పడడం జరుగుతుంది ఓవరాల్గా వాళ్ళు తీసుకున్న లోన్కి కానీ డైరెక్ట్ రుణమాఫీ అయితే అయితే కొట్టడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు దాకా మనకి మూడు విడతలు డబ్బులు వేశారు కాబట్టి నాలుగో విడత డబ్బులు కూడా వేస్తున్నారండి అయితే మూడు విడతల డబ్బులు ఎవరు పొందారో వాళ్ళకే మనకి నాలుగో విడత అయితే కంపల్సరీ అయితే పడుతుంది అండి అదేవిధంగా ఇందులో కొత్త వారిని ఎవరిని కూడా యాక్ట్ చేసుకోలేదండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులు అయితే ఉన్నాయో ఆ గ్రూపులకే మళ్ళీ ఒక డబ్బులు అయితే పడడం జరుగుతుంది అయితే మనకి మనకి ఇరవై మూడు నుంచి ముప్పై ముప్పై ఒకటి వరకు కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఈ యొక్క డోక్రా వారోత్సవాలు అయితే కండక్ట్ అయితే చేస్తారండి కండక్ట్ చేసి ఆ యొక్క జిల్లాలో రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రజాప్రతినిధుల శాతం కావచ్చు అలాగే అక్కడున్న ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అయితే ప్రతి జిల్లాలో కూడా ఇదే మాదిరిగా ఈ యొక్క ఎనిమిది రోజుల పాటు కూడా డోక్రా వారోత్సవాలు అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుందండి సో మొత్తం మీద డాక్రా మహిళలకి రానే రాని మనకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యొక్క రుణమాఫీ డబ్బులు అనేది వేయబోతున్నారండి మనకి రేపే ఖాతాల్లో అయితే పడబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తి మీ ఫ్రెండ్స్ అన్నమాట కూడా షేర్ చేయండి